మీకో జబర్దస్త్ ముచ్చట చెప్పాలా? పుట్టుకతో ఎవ్వరు మంచోలు కాదు, ఎవ్వరు చెడ్డోలు కాదు. మస్తు చెప్పినా కదా. మరి ఏమనుకున్నారు రాములం అంటే, నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నోళ్ళందరూ నాతో సహా అందరు మంచోలే. కానీ ఏం చేద్దాం, అప్పుడప్పుడు విధి ఉన్న చూసిర్రా, గట్లనే మనిషిని బేకారు కాలం తయారు చేస్తుంది. ఇగో వీని కూడా గిట్లనే చేసింది. నా బాడీ చూడండి రాహో అనుకుంటా అంగిప్పుకొని తిరుగుతుండు. వీడేమన్నా హౌలగాడా అనుకోకుర్రి. వీడి దొంగేషన్ తెలిస్తే మీరు కూడా చక్కెర వచ్చి వాడిపోతారు. జరినుండ్రి, ఈ సల్మాన్ ఖాన్ పేరు సాయి కార్తిక్, హైదరాబాద్ లా ఎల్బీ నగర్ ఉంది కదా, ఆ గాడనే ఉంటాడు. ఓసారి పని మీద నంద్యాలకు పోయిండు. పైసలు అవసరం వచ్చి అక్కడి ఓ ఏటీఎం సెంటర్లా తన ఏటీఎం తోని పైసలు డ్రా చేయిండు. అయితే మళ్ళేమనుకున్నాడో ఏందో గాని పైసలు తీసుడు వద్దనుకొని క్యాన్సల్ బటన్ నొక్కిండు. కానీ క్యాన్సల్ బటన్ నొక్కినా పైసలు మాత్రం మిషన్లకెళ్ళి వెళ్ళినాయి. అంతేకాదు ఈయన అకౌంట్లకెళ్ళి మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టుకాలేదు. అగో గిట్లెట్లయింది అని షాక్ తిన్న కార్తీక్ మళ్ళోసారి ట్రై చేసిండు. పైసలు బయటకొచ్చే టైంలా క్యాన్సల్ కొట్టిండు. రెండోసారి కూడా అట్లనే అయింది. ఇక ఇంకేముంది, వీని పంట వండింది. ఏటీఎం మిషన్ బంగారు బాతయింది. ఇక రోజు ఏటీఎంలకు ఓడు, అందులో కార్టు పెట్టి పైసలు వచ్చే టైంలా క్యాన్సల్ కొట్టుడు. వచ్చే పైసలు వస్తూనే ఉన్నాయి, బ్యాంకులలోకి బొక్క వాడుతూనే ఉన్నది. ఇక ఇంతటితోనే ఆగలేదు ఈ కన్నింగ్ దొంగ. అతి తెలివి వాడిండు. అన్ని బ్యాంకులకెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసి 32 ఏటీఎం కార్డులు తీసుకున్నాడు. ఇక చూడాలే విని సుడి, రోజు అన్ని బ్యాంకుల ఏటీఎంలకు పోయి పైసలు మాయం చేయడం డ్యూటీ అయిపోయింది. ఇప్పటికీ 1.5 కోట్ దాకా వేసుకున్నాడు. ఓ సైకిల్ మోటార్ కొన్నాడు, కారు కొన్నాడు. అయితే లెక్క పత్రం లేకుండా పైసలు ఏడిపోతున్నాయి అబ్బా అని ఓ నాడు బ్యాంకులకు అనుమానం వచ్చింది. ఏటీఎం సెంటర్లలో నిఘా పెట్టిండ్రు. ఇగో ఆఖరికి వీడే దొంగడం తేలింది. ఎప్పటోన్ తిరగనే ఏటీఎంల తన విద్య చూపనికొచ్చి చివరికిగో గిట్ల బుక్ అయిండు. అగో గిద్దూషి, మీరు కూడా ఏటీఎంలకు పోయి ట్రై చేద్దాం అనుకుంటురా ఏంది? వద్దు, బోర్లా వాడతారు.